ప్రణీత్రావు పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ కూడా ప్రణీత్రావు అయితే పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీకి ఎలాంటి కండిషన్లు పెట్టకుండా కింది కోర్టు ఆదేశాలు ఇచ్చిందంటూ కూడా ప్రణీత్ పేర్కొన్నారు. దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, ప్రణీత్రావు పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఏదైతే ఈ ప్రణీత్రావు ఏదైతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందో, దీనిపైన నిన్న వాదనలు కూడా పూర్తయినాయి. మరి కాసేపట్లో దీనిపైన తీర్పు వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి పంజాగుట్ట పోలీసులు ఏదైతే కింద నాంపల్లి కోర్టు నుంచి తనని వారం రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారో, ఆ కస్టడీలో తన నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అంతేకాకుండా ఏదైతే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేసిన తర్వాత చంచల్ కూడా జైలుకి తిరిగి పంపాలి, కానీ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారణ చేస్తున్నారు, తన బంధువులను కానీ న్యాయవాదిని కూడా కలవటనియట్లేదు, బంజారాహిల్స్ పోలీసులో విచారణ కొనసాగుతున్న క్రమంలో కనీసం పడుకోవడానికి తనకి సరైన సౌకర్యాలు కూడా లేవు, అంతేకాకుండా కావాలని ఈ కేసును సంచలనం చేసేందుకు పోలీసులు మీడియాకు లీకులు చేసి ఆ సమాచారాన్ని, దర్యాప్తు సమాచారాన్ని అంతా కూడా బయట పెడుతున్నారంటూ ఆ ప్రణీత్రావుకు సంబంధించిన ఆ న్యాయవాది హైకోర్టులో వాదన వినిపించారు. దీనిపైన అటు పోలీసు ఉన్నతాధికారులు కూడా విచారణ హాజరైన తర్వాత వారు కూడా దీంట్లో వాదన వినిపించడం జరిగింది. ఏదైతే అతని ప్రణీత్రావును అరెస్ట్ చేసినప్పుడు డీసీపీ ప్రెస్ నోట్ మాత్రమే విడుదల చేశారు. ఆ తర్వాత ఎలాంటి లీకులు ఇవ్వడానికి సంచలనం కోసం తాము చేసింది ఏమీ లేదు అనుకుంటూ వారు చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ప్రణీత్రావుకి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నాంపల్లి కోర్టు కొన్ని గంటలు తమకు ఇవ్వలేదు. 24 గంటల పాటు విచారణకు, కస్టడీకి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ప్రణీత్రావుని 7 రోజుల పాటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సకల సౌకర్యాలతోటి ఆయనని అక్కడ విచారణ చేపడుతున్నాం. అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం ఆయన బంధువుతో పాటు ఆయన న్యాయవాది కూడా ఈ ప్రణీత్రావుని కలుస్తున్నారు. అలాగే వాటికి సంబంధించి ప్రతిదీ కూడా తాము వీడియో రికార్డింగ్ చేస్తున్నాం. అవసరమైతే వాటన్నింటినీ కూడా వీడియోలను కోర్టుకు అందజేస్తామని పోలీసులు దీనిపైన వాదనలు వినిపించారు. సో ఇరు వాదనలు విన్న కోర్టు నిన్న తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. మరి కాసేపట్లో ఈ ప్రణీత్రావు కస్టడీ అంశం పైన తీర్పు వెలువడే అవకాశాలు ఉంటాయి మాధురి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.